ఎటు చూసినా అందమైన పచ్చటి పంట పొలాలు, పక్షుల కిలకిల రాగాలు, సెలయేటి గలగల సప్పుళ్ళు, విరబూసిన పూలు. ఇదే మా పల్లెటూరు. ఏంటి శ్రవంతి కవిత్వం చెప్తుందనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు నేను మీకు మా పల్లెటూరిని పరిచయం చేయబోతున్నాను. ఇదే మా ఊరండి, తూర్పు కొండారెడ్డిపల్లి, పామూరు నుండి 7 కిలోమీటర్స్ ఉంటుంది. ముందుగా నేను మీకు మా ఇంటి దగ్గర ఉన్న రాములవారి గుడిని చూపిస్తున్నానండి. ఇది మా రాములవారి గుడి. మా ఊర్లో 2 రాములవారి గుళ్ళు ఉన్నాయి. ఇది మాత్రం మా ఇంటి దగ్గర ఉన్న రాములవారి గుడి అండి. మా ఊర్లో రాములవారి తిరునాళ్ళు చాలా బాగా చేస్తారండి. అందరికీ శ్రీరామనవమి రోజు తిరునాళ్ళు జరిగితే, మా ఊర్లో మాత్రము వైశాఖ శుద్ధ పాడ్యమి రోజు రాములవారి తిరునాళ్ళు జరుగుతుంది. విగ్రహ ప్రతిష్ట చేసిన రోజునే మా ఊరు రాములవారి తిరునాళ్ళు జరుపుతారు. చాలా బాగా చేస్తారు. 3 రోజుల పాటు జరుగుతుందండి ఈ తిరునాళ్ళ. మొదటి రోజు మామూలు ఊరేగింపు చేస్తారు, 2వ రోజు కళ్యాణం జరుగుతుంది, 3వ రోజు వనవాసం అని పొలాల్లోకి వెళ్తారు, రాములవారి దేవుణ్ణి తీసుకెళ్తారు. ఇలా అంగరంగ వైభవంగా మా ఊరి రాములవారి తిరునాళ్ళు చాలా బాగా జరుగుతుంది. ఈ సంవత్సరం కరోనా వల్ల తిరునాళ్ళు అనేది చాలా సింపుల్గా జరిగిందండి. నెక్స్ట్ ఇయర్ మాత్రం తిరునాళ్ళు చాలా బాగా చేస్తారు. ఆ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటున్నానంటే ఎక్కడికెక్కడ వలస వెళ్ళిన ప్రజలందరూ కూడా వచ్చేసి తిరునాళ్ళు చాలా ఆనందంగా జరుపుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మా ఊరి సీతాలమ్మ తల్లండి, బొడ్రాళ్ళు అంటారు కదా, అదే ఇదండి. ఈ బొడ్రాళ్ళని ఎందుకు ప్రతిష్ట చేస్తారంటే, ఊర్లో ఉన్న ప్రజలకు కానీ పశుపక్షాదులకు కానీ అదేవిధంగా పాడి పంటలకు కానీ ఎలాంటి దుష్టశక్తులు ఆవహించకుండా రక్షించడానికి ఈ బొడ్రాళ్ళు అనేది ప్రతిష్ట చేస్తారు. ఇది ఊరి నడి మధ్యలో ఉన్న యంత్రం అండి. ఇలాంటి యంత్రాలు 4 దిక్కుల నలువైపులో ఉంటాయి. ఇవి మన ఊరిని చల్లగా కాపాడుతాయి అనేది నమ్మకము. ఈ బొడ్రాల ప్రతిష్ట 2018లో జరిగిందండి. 5 రోజుల పాటు ఈ బొడ్రాల ప్రతిష్ట అనేది జరుగుతుంది. ఈ బొడ్రాల ప్రతిష్టలో మేము కూడా పాల్గొన్నాము. అది మాకు అంటే మేము కూడా చూసామండి. అది మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇది 100 ఇయర్స్కి ఒకసారి చేస్తారంటండి. ఇంతకుముందు వేరే దగ్గర బొడ్రాళ్ళు ఉండేది, ఒక రాయి ఉండేది, దానికి జీవం కోల్పోయిందని మళ్ళీ 100 సంవత్సరాలు అయిందంట 2018కి ఆ బొడ్రాళ్ళు అనేది వేసి. అందుకోసమని మళ్ళీ ఇక్కడ వేరే ప్లేస్లో ఆ బొడ్రాళ్ళు అనేది వేస్తారండి. ఇది దాదాపు విలేజ్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పశ్చిమ దిశ యంత్రం అండి. చూడండి, ఇది పశ్చిమ వైపు ఉంటుంది. ఈ పశ్చిమ యంత్రం మీద రాశారు చూడండి, వరుణాయ పాసాయ నమః పశున్ రక్ష రక్ష జన సుఖమారోగ్య కురు కురు. అంటే పశ్చిమం వైపు వరుణదేవుడు ఉంటాడు కదండి, వర్షాలు బాగా మంచిగా పడి ప్రజలందరూ మంచిగా సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని ఈ యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. నెక్స్ట్ వచ్చేసి దక్షిణ దిశ యంత్రం అండి. దక్షిణం వైపు యమధర్మరాజు ఉంటారు అంటారు కదండి, దానికి సంబంధించిన మంత్రాన్ని అక్కడ అంటే రాసేసి ఈ యంత్రాన్ని అనేది దక్షిణం వైపు ప్రతిష్ఠించారు. అంటే పిల్లలు అంతా మంచిగా ఉండాలని ఈ యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారండి. నెక్స్ట్ నేను చదువుకున్న స్కూల్ అండి. మొదటిసారిగా మీకు సరస్వతీదేవి విగ్రహాన్ని చూపిస్తున్నాను. నేను చదువుకునేటప్పుడేమీ విగ్రహం లేదండి, లోపల పటం ఉండేది. దానికి శుక్రవారం పూజలు చేసేవాళ్ళము. ఇది ఈ మధ్య కొత్తగా కట్టారండి. ఇదేనండి మా స్కూలు, మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల. ఇది ఇప్పుడు నేను చూపించబోయే రూమ్ ఏంటంటే హెడ్ మాస్టర్ గారి రూమ్ అండి. అప్పుడు మేము పెద్దబడి అనేవాళ్ళం. అంటే హెడ్ మాస్టర్ ఉంటారు కదా, భయంతో చిన్నప్పుడు పెద్దబడి అనుకునేవాళ్ళము. చూడండి, మా స్కూల్ ప్రతిష్ట అంటే మా స్కూల్ కట్టించింది 1986 సంవత్సరం అండి. ఇలా ఈ రూమ్కి 2 వైపులా డోర్లు ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇదేనండి. అంటే నేను ఫస్ట్ క్లాస్, ఇప్పుడంటే నర్సరీలు, ఎల్కేజీలు, యూకేజీలు ఉన్నాయి, కానీ అప్పుడు ఏం లేవు కదండి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అక్కడ కంప్లీట్ అయిన తర్వాత 3rd క్లాస్, 4th క్లాస్ ఇక్కడనండి. ఇది మేము కొత్త బిల్డింగ్ అండి. అప్పుడు మేము చదువుకోబోయేటప్పటికి కొత్తగా కట్టించిన బిల్డింగు. ఇక్కడ 3rd, 4th క్లాసులు కంప్లీట్ చేసుకున్నాము. చూడండి, ఇది బయట. ఇదేనండి మేము 5th క్లాస్ కంప్లీట్ చేసుకున్నదేనండి. హెడ్ మాస్టర్ గారు ఉండే రూమే మా 5th క్లాస్ క్లాస్ రూమ్ అయ్యేది. అట్లా మా బాల్యం అంతా చదువుల పరంగా చాలా హ్యాపీగా జరిగిపోయింది. ఇదంతా బయట అండి, అంటే స్కూల్ ముందుండే ప్లేస్. ఇప్పుడు కరోనా టైం కదా, పిల్లలు ఎవరు లేక ఇలా అయిపోయింది. చూడండి, ఇలా వెళ్ళి స్కూల్ని అంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు మేము చదువుకునేటప్పుడు ఈ గోడ కట్టిన ప్లేస్లో గేట్ ఉండేదండి రోడ్ కట్ సైడు, ఇప్పుడు ఇటు సైడ్కి వేరే సైడ్కి మార్చేశారు. చిన్నప్పుడు మేము నాటిన చెట్లు అండి అవన్నీ చిన్నగా ఉండేవి, ఇంకా చాలా చెట్లు ఉండేవి ఇప్పుడు లేవండి. అక్కడ బోరు కనిపిస్తుంది కదా, ఆ బోర్ పంపులో వాటరే తాగే వాళ్ళం అప్పుడు. ఇప్పుడైతే మినరల్ వాటర్లు అవి ఇవి అంటున్నారు కదా, అప్పుడు ఏం లేదు, బోర్ పంపులో వాటర్ దాహం అయితే చాలు పంపు కొట్టుకోవడం తాగడమే ఉండేది. ఇదంతా స్కూల్కి ఇటువైపు అండి, ఇప్పుడు అంతా డెవలప్ చేశారు. ఇంతకుముందు ఈ ప్లేస్ అంతా అన్నీ పెద్ద పెద్ద చెట్లు అంతా అడవిలాగా ఉండేది. ఇక్కడ కొన్ని చెట్లు ఉండే వాటిల్లో మేము కోతి కొమ్మంచులు అవి కూడా ఆడామండి. మీరు ఎంతమంది ఆడారో నాకు కామెంట్ చేయండి కోతి కొమ్మంచు ఆటలు. ఇప్పుడు రీసెంట్గా అన్నీ కొత్తగా కట్టిన భవనాలన్నీ, అంగన్వాడీ స్కూల్ అది, వంట చేసే గది, ఇవన్నీ మిగతా టాయిలెట్స్ అండి. ఇంతకుముందు టాయిలెట్స్ అవేం లేవు, బయటికి వెళ్ళేవాళ్ళు. ఇది మొత్తం అండి స్కూలు, మధ్యలో గ్రౌండ్ అండి. మేము చదువుకునేటప్పుడు 5th క్లాస్ వరకే ఉండేదండి, తర్వాత 6th 7thకి పర్మిషన్ ఇచ్చారు. ఆ 6th 7th క్లాస్ కోసం కట్టించిన రూములు అండి ఇవి. చూడండి వీటిని కూడా ఒకసారి. ఇగో అండి మా ఊర్లో బస్సు వెళ్తుంది చూడండి, నెల్లూరు టు పామూరు అండి. ఇప్పుడు పామూరు వెళ్తుంది బస్సు, పల్లె వెలుగు. చూశారు కదా, ఇప్పుడు మా గ్రామ సచివాలయం చూపిస్తానండి. చూడండి మా గ్రామ సచివాలయం. ఇంతకుముందు గ్రామ సచివాలయం ఏం లేదండి, ఈ మధ్య కొత్తగా కట్టించిన బిల్డింగ్స్. బాగా వర్షాలు పడడం వల్ల పాచిపెట్టినట్టు కనిపిస్తుంది. టీ కొండా రెడ్డి పల్లి, ఉరుకుంటుపాడు మండలం, SPSR నెల్లూరు జిల్లా. నెక్స్ట్ మా ఊరు చెరువు అండి ఇది. మేము వచ్చేసరికి బాగా వర్షాలు పడి చెరువు నుండి చక్కగా కొంచెం అలుగు బారుతుందండి, చూద్దామని వెళ్ళాము. చాలా సంవత్సరాలు అయింది, చిన్నప్పుడైతే అలుగు బారుతుంటే ఇక ఉదయం లేవంగానే అక్కడే వెళ్ళి బాగా చూసి ఆడుకునే వాళ్ళము. ఇప్పుడు కూడా ఇక అలానే చూద్దామని వెళ్ళేసామండి, చక్కగా చెరువు నిండింది. చూడండి ఒకసారి అంతా మా ఊరి చెరువుని. ఇంకా అంటే వర్షాలు అవి లేక చెరువు అంతా చెట్లు అవి మొలిచాయండి, లేకపోతే కొంచెం పెద్ద చెరువు, మరీ పెద్ద చెరువు ఏం కాదు కొంచెం చెరువు. ఈ నీళ్ళతోటి ఎక్కువేం పంట పొలాలు తలవు కానీ కొంచెం తడుస్తాయి, ఎందుకంటే చెరువులోకి నీళ్ళు రావడం వల్ల. మాది ఎక్కువ బోర్ల మీద ఆధారపడే ఊరేనండి, దానికోసం బోర్లకు మంచిగా నీళ్ళు వస్తాయి. మా బాబు నెక్స్ట్ అలుగు అండి, అలుగు పారే దగ్గర చూపిస్తున్నాను. అన్నీ చూడండి చెట్లంతా మొలిచిపోయాయి, వర్షాలు లేవు కదండి. వర్షాలు లేకపోతే ఇంకా చిల్ల చెట్లు అవన్నీ వచ్చేసి ఇట్లానే అవుతుంది కదా, వర్షాలు పడేవి అలుగు బారుతుంది చక్కగా. ఒకసారి ఇదంతా చూడండి. మా నాన్న మా పిల్లలు ఇంటికి వెళ్ళమన్నాను, వర్షం వచ్చేటట్టు ఉండేసరికి వెళ్తున్నారు వాళ్ళ ఇంటికి. చాలా రోజులు అయిందండి అలుగు బారడం చూడక, చాలా హాయిగా అనిపించింది. అట్లనే పిల్లలకు కూడా చూపిద్దామని తీసుకెళ్ళాను. ఇంకా అప్పుడు చిన్నగా ఉన్నప్పుడైతే ఈ చెట్లు అవేం లేవు కదండి, వాటర్ ఇంకా చాలా స్పీడ్గా వచ్చేది, బాగా అలుగు బారేది, పెద్ద పెద్ద సౌండ్లు వచ్చేవి. ఇప్పుడు చూడండి, అంటే అక్కడ కొంచెం డ్యామ్ లాగా కట్టారు, అక్కడ వరకు ఆగిపోయాయి. నెక్స్ట్ వచ్చి చెరువు కట్ట పక్కనే గంగమ్మ గుడి అంటారండి. ఇక్కడ ఏమి విగ్రహాలు అవేమి ఉండదు, ఒక రాతిని పాతి పెట్టి పూజలు చేస్తారు. అంటే రాములవారి తిరునాళ్ళు అని చెప్పాను కదండి, తిరునాళ్ళు అయిపోయిన తర్వాత పోలేరమ్మ గుడి అని ఉంటుంది, అక్కడ పొంగలు పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ కూడా పొంగలు పెట్టుకుంటారు, ఎందుకంటే మే నెలలో జరుగుతుంది కదా. ఆ తిరునాళ్ళు అయిపోయిన 1 month లోపు కానీ 3 months లోపు కానీ పొంగల్ అనేది పెడతారు. వేటను కోసి పొంగలు పెట్టడం వల్ల గంగమ్మ తల్లి కరుణించి తొందరగా వర్షాలు కురుస్తాయని మా ఊరి వాళ్ళ నమ్మకం అండి. నెక్స్ట్ వచ్చేసి మా సొంత పొలం అండి, మా తోట ఇది. ఇది మా ఊరేనండి. ఇది చూడండి ఒకసారి, అంత ఊరి వెన్నుదీస్తుంది. అంటే మామూలుగా అయితే రైతులకు తెలుస్తుంది కదా, పొట్ట మీద ఉంది అంటారు, పొట్టకొచ్చింది అంటారు కదా, అట్లా ఉంది ఊరంతా. బాగా వర్షాలు పడ్డాయండి, దానివల్ల సరిగా పంట వస్తుందో రాదో అని అమ్మ వాళ్ళు కంగారు పడుతున్నారు. చూడండి మీకు అక్కడక్కడ ఇప్పుడే వెన్ను బయటకు వస్తా కనిపిస్తుంది కదా. ఇది మా నాన్న కష్టార్జితం కొన్న పొలం అండి. మాకైతే ఈ పొలం అంతా ఈ బోరు వల్లనే పండుతుందండి. ఇప్పుడు చక్కగా వర్షాలు పడ్డాయి కదా, ఇంకా బోరులోకి మంచిగా నీళ్ళు వచ్చేస్తాయి, బాగా ఇబ్బంది ఏమి ఉండదండి. ఇక్కడ చూసారు కదా పైపులు వేసారు, మేము వెళ్ళేసరికి కరెంట్ లేదు, అందులో వర్షం పడుతుంది కదా అందుకే మోటార్ ఆడించలేదండి. ఇది స్టార్టర్ అంటారు కదా, స్టార్ట్ చేయడము ఆఫ్ చేయడము అదండి. పైన అదే బాక్స్ అనేది లేదు, తీసేశారు, అంటే అదేమన్నా ఖరాబ్ అయిందో అందుకే ఏమో తీసేసినట్టున్నారు. చూడండి అక్కడ ఆన్ ఆఫ్ బటన్స్ వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అదేనండి. ఇలా మా పొలం అండి, ఇది ఒక సైడ్ నుంచి ఒక మూల నుంచి అండి, ఇదంతా సైడ్కి దారండి. ఇంక ఈ వరుసన కనిపిస్తే గ్రీన్ దాకా అంతా మాదేనండి. చూడండి ఇదంతా దాదాపు 2 ఎకరాల అబోనే ఉంటుంది, నాకంటే ఐడియా కరెక్ట్ తెలుసు కానీ 2 ఎకరాల 70 సెంట్లు ఏమో, దగ్గర దగ్గర 3 ఎకరాల దాకా ఉంటుందండి మా ఊరి పొలం ఇది. ఇది మా నాన్న కష్టార్జితం అంటే తను కష్టపడి సంపాదించుకున్న పొలం అండి. ఇదే మా తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చిందేం కాదు, మేము కొన్న పొలము. చూడండి ఇదంతా మా ఊరి తోటలు. ఇదంతా మా పొలం అండి. పొలం పైన పొలం మధ్యలో ఉన్న గట్ల నుంచి నడుస్తుంటే మా హస్బెండ్ షూట్ చేశాడు. మేము ఏదో షూటింగ్ కోసమని వెళ్ళి పంట పొలాలు మధ్య నడవడం అదేం కాదండి, నాకు నిజంగానే పొలం పనులన్నీ వచ్చు. నేను చదువుకున్నానండి, అట్లనే చదువుకోలేదు అనుకోవద్దు, నేను మంచిగానే చదువుకున్నాను, అట్లనే పొలం పనులన్నీ కూడా వచ్చు. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడు పొలం పనులన్నీ చేపించేది, ఊరుకుంచేది కాదు. బాగా పొలంలో అంతా తిరిగి నాకు బాగానే అలవాటు, గట్లపై నడవడం అదంతా. దాదాపు పల్లెటూరులో చేసే వాళ్ళ పొలం పనులన్నీ నేను చేస్తానండి, నాకు వచ్చు. ఇది రోడ్డుకు మాది పొలం చెప్పాను కదండి, రోడ్డుకి ఇటు సైడ్ పక్కకే ఉంటుంది. చూడండి సూర్యాస్తమం అవుతుంది. ఒకసారి అంతా మా పొలాలు చూసేసి, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ వర్షం పడుతూ ఉండడం వల్ల మేము షూట్ చేయలేకపోయాము, అన్ని ప్లేసెస్ షూట్ చేయలేకపోయాము. మా కుదిరిన కొన్ని ప్లేసులు మాత్రమే షూట్ చేసామండి. ఎలా ఉంది మా విలేజ్ మీకు కానీ నచ్చితే కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.